మీరు చూస్తున్నారు కళ్యాణదుర్గం సమాచార బుల్లెట్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కళ్యాణదుర్గం పట్టణంలోని మేడావీధి స్టేట్ బ్యాంక్ వద్ద ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు కూడా వారి వద్దకు వెళ్ళి సమాచారం సేకరిస్తున్నారు. వారు ఎవరెవరిని కలిశారు, కాంటాక్ట్ అయ్యారన్న కోణంలో అధికారులు విచారణ చేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ వద్ద ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అలానే కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం గురువేపల్లిలో కూడా ఒకరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఈరోజు రిపోర్ట్స్ అందాయి. కళ్యాణదుర్గంకి సంబంధించి రిపోర్ట్స్ 6 కరోనా పాజిటివ్ కేసులుగా ఈరోజు నమోదయ్యాయి. గుణకాలు చెబుతూ ఉన్నాయి. కళ్యాణదుర్గం పట్టణంలో ఇప్పటికే విద్యానగర్, పార్వతీనగర్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ రెండు కాలనీలను అధికారులు రెడ్ జోన్గా ప్రకటించారు. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ వద్ద కూడా కరోనా పాజిటివ్ కేసులు వెల్లడి కావడంతో ఆ వీధిని కూడా అధికారులు రెడ్ జోన్గా ప్రకటించనున్నారు. కళ్యాణదుర్గం పట్టణంలో కరోనా వైరస్ కోరలు చేస్తున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే లాక్డౌన్ కూడా విధించారు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు, వ్యాపార సముదాయాలు తెరుచుకోవాలని అధికారులు ప్రకటించారు. నిబంధనలు ఎవరు అతిక్రమించినా వారికి భారీ జరిమానా, కేసులు కూడా నమోదు చేయబడినని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. కరోనా వైరస్ కొరలు చేస్తున్న నేపథ్యంలో కళ్యాణదుర్గం పట్టణంలో స్టేట్ బ్యాంక్ వద్ద 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిని తరలించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఆ కాలనీ, ఆ వీధిని కూడా శానిటైజేషన్ చేసేందుకు అధికారులు, మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రజలెవ్వరూ బయట తిరగకూడదని, మాస్కులు ధరించాలని, శానిటైజర్లు ఉపయోగించాలని కళ్యాణదుర్గం అధికార యంత్రాంగం మొత్తం అధికారులు ప్రజలకు ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని కోరుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ కోసం చూస్తున్నానండి కళ్యాణదుర్గం సమాచారం.